డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ హై స్కూల్. వండర్ మ్యాథ్లో ఈరోజు మరో ట్రిక్ నేర్చుకుందాం. మీరు ఏ రోజు పుట్టారు, ఏ నెలలో పుట్టారు అనేటువంటి దాన్ని మీరు చెప్పకుండానే నేను మీకు చెప్పగలుగుతాను. ఈ ట్రిక్ను కూడా మీరు కొద్ది చిన్న క్యాలిక్యులేషన్ చేసి నాకు ఒక నెంబర్ చెప్పాల్సి ఉంటుంది. ఆ నెంబర్ నాకు చెప్పంగానే నేను మీరు ఎప్పుడు పుట్టారనే దాన్ని చెప్పగలుగుతాను. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, మీరు ఏ నెలలో పుట్టారు ఆ నెలకు ఒక నెంబర్ ఉంటుంది కదా, అంటే జనవరి అయితే ఒకటి, ఫిబ్రవరి అయితే రెండు, ఇలా మనం డేట్ వేసేటప్పుడు వేస్తాం నెంబర్. ఏ నెలలో పుట్టారో ఆ నెంబర్ తీసుకోండి. తీసుకున్నారు కదా, దాన్ని డబల్ చేయండి. డబల్ చేసి దానికి 5 కలపండి, 5 కలపండి. కలిపారా, ఆ తర్వాత వచ్చినటువంటి నెంబర్ను 5తో గుణించండి, 5తో మల్టిప్లై చేయండి. ఆ వచ్చినటువంటి అంకెకి చివర యూనిట్ ప్లేస్ పక్కన ఒక 0 వేయండి. వేశారా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ని కలపండి. కలిపారా, ఇప్పుడు వచ్చిన ఆన్సర్ ఎంతో చెప్పండి, నేను మీకు చెప్పగలుగుతాను మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంతో. అయితే ఈ ప్రశ్నలన్నీ మీరు మీ ఎదురుగా ఉన్న వాళ్ళని అడగండి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఏ నెల అనేటువంటి దాన్ని మీరు చాలా ఈజీగా చెప్పేయచ్చు. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూస్తూ ఈ ట్రిక్ని నేర్చుకుందాం. ఉదాహరణకి ఏ నెలలో పుట్టారు అంటే ఆగస్టు నెలలో పుట్టారు అనుకోండి. ఆగస్ట్ నెల అంటే 8 కదా. సో దీన్ని ఏం చేయాలి, ఫస్ట్ మనం డబల్, ఫస్ట్ స్టెప్ ఏంటి, డబల్ చేయాలి. అంటే ఇంటూ 2 అంటే 16 వచ్చింది. 16 వచ్చిన తర్వాత దీనికి ఏం చేయాలి, ప్లస్ 5 కలపండి. ఎంత వచ్చింది, 21. దీన్ని ఏం చేయాలి, 5తో మల్టిప్లై చేయాలి. థర్డ్ స్టెప్ ఏంటి, 5తో మల్టిప్లై చేయాలి. 5 1 5, 5 2 10. నెక్స్ట్ ఏం చేయాలి, యూనిట్ ప్లేస్లో 0 పెట్టాలి. దీని పక్కన ఒక 0 పెట్టాలి, 0ని యాడ్ చేయండి. యాడ్ చేసాం. సో ఎంత అయింది, 1050 అయింది. ఈ 1050 వచ్చినటువంటి ఆన్సర్కి మీ డేట్ ఆఫ్ బర్త్ని కలపాలి. డేట్ ఆఫ్ బర్త్ ఎంత అంటే, నా డేట్ ఆఫ్ బర్త్ 21 కలిపాను. కలిపితే 1701 ఇది ఫైనల్గా వచ్చినటువంటి నెంబర్. సో ఈ నెంబర్ని చెప్పాలి మనకి. ఏమని చెప్పారు, 1071 వచ్చింది అని చెప్పారు, 1071 అని చెప్పారు. సో 1071 ఉంది కదా, దీన్ని ఇలా మధ్య గీత గీయండి. దీన్ని ఇలాగా మధ్య గీత గీసుకోండి. గీత గీసుకొని ఇటువైపు ఉన్నటువంటి నెంబర్లోంచి 50 తీసేయండి, ఇటువైపు నెంబర్లో ఉన్న దానిలోంచి -2 తీసేయండి. ఇటువైపు ఉన్న నెంబర్లోంచి 2 తీసేయండి, ఇటువైపు ఉన్న నెంబర్లోంచి 50 తీసేయండి. తీసేస్తే చూడండి, ఇటువైపు వచ్చింది 21, ఇటువైపు వచ్చింది 8. సో ఇటువైపు వచ్చింది మంత్, ఇటువైపు వచ్చింది డేట్. మీరు అన్నీ చెప్పేసేయచ్చు, 21 ఆగస్టులో పుట్టామని. వాళ్ళు ఆశ్చర్యపోతారు, వాళ్ళు ఏమీ చెప్పలేదు మనకి డేటా, జస్ట్ కొన్ని క్యాలిక్యులేషన్స్ చేసి చెప్పారు. వాళ్ళు చెప్తే వాళ్ళు ఈ క్యాలిక్యులేషన్స్ చేయడానికి చాలా టైం పట్టింది. మీరు 1 సెకండ్లో వాళ్ళకి ఆన్సర్ చెప్పగలుగుతారు. మరో ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏప్రిల్లో పుట్టారనుకుందాం. ఏప్రిల్లో పుడితే ఎంత వచ్చింది, 4 నెంబర్. దీన్ని ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్ ఏం చెప్పాలి వాళ్ళకి, దీన్ని డబల్ చేయండి ఆ నెలని అనాలి. అంటే ఇంటూ 2 అంటే 8. ఓకే, సో 8ని డబుల్ చేశారు. నెక్స్ట్ ఏం చేయమనాలి, దానికి 5ని యాడ్ చేయండి అని చెప్పాలి, 5 కలపండి అనాలి. కలిపితే ఎంత వచ్చింది, 13 వచ్చింది. దాన్ని ఏం చేయమనాలి, 5తో మల్టిప్లై చేయండి అనాలి. థర్డ్ స్టెప్ ఏంటి, ఫస్ట్ స్టెప్ డబుల్ చేయడం, సెకండ్ స్టెప్ 5 కలపడం, థర్డ్ స్టెప్ 5తో మల్టిప్లై చేయడం. 5 3 15, 5 1 6, 65 వచ్చింది. 65 వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, దీనికి పక్కన 0 పెట్టండి. 0 పెట్టేశారు. దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ని యాడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ 6th అనుకుందాం. 6th ఏప్రిల్లో పుట్టారనుకోండి వాళ్ళు. 6 కలిపారు. కలిపితే ఎంత వచ్చింది మీకు, 656 వచ్చింది. సో ఇటు పక్కన ఇంకో 0 ఉందనుకోండి, మొత్తం 4 డిజిట్స్ రావాలి మనకి అనుకోండి. సో ఇటువైపు 0 వేసుకోండి, మధ్యకి ఇలా గీత గీయండి. వేసుకొని ఇటు పక్కన ఉన్న దాంట్లోంచి 50 తీసేయండి, ఇటు పక్కన ఉన్న దాంట్లోంచి -2 2 తీసేయండి. చూడండి, 4 ఇక్కడ 56 లోంచి 6 50 తీసేస్తే
సిక్స్, సిక్స్త్ అండ్ ఫోర్త్ మంత్ అంటే ఏప్రిల్ మంత్ సిక్స్త్ డేట్ వచ్చేసింది కదా. సో ఈ ట్రిక్ చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎవరైనా సరే మీ ఫ్రెండ్స్ మీద మీరు దీన్ని ఉపయోగించండి. మీరు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మీకు తెలియదు అని వాళ్ళకి కన్ఫామ్గా తెలిసినటువంటి వాళ్ళతో మీరు ఈ ట్రిక్ను ఉపయోగించండి. వాళ్ళు ఆశ్చర్యపోతారు, నిజంగా మీరు మ్యాథ్స్ జీనియస్ అని అనుకుంటారు. ఈ ట్రిక్ను ఉపయోగిస్తూ ఉండండి. ఈలోపు మరొక ట్రిక్తో నేను మీ దగ్గరికి వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.